బేసికలీ సెప్టెంబర్ 16th ఎస్ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం, మిమ్మల్ని అందరినీ ఉరుదలించడం కోసం, మిమ్మల్ని అందరినీ అబ్బురుపరచడం కోసం కిరణ్ అబ్బవరావు నేను మీకు బాగా కావాల్సిన వాడిని అంటూ మన థియేటర్కి వచ్చేస్తాడు. సో భయ్యా ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో అయ్యో బెస్ట్, సినిమా అనగానే సినిమా రిలీజ్ అనగానే ఏదో ప్రమోషన్ చేస్తూ ఉండాలి, ప్రేక్షకులకి దగ్గరికి వెళ్తూ ఉండాలి. సినిమా అంతా వెళ్ళాలంటే మనం మన ప్రమోషన్స్ కూడా బాగా వెళ్ళాలన్నమాట. సో అందులో భాగంగా మనం ఈ రోజు ఈ చిట్చాట్ పెట్టుకున్నాం. సో ప్రతి ఒక చిట్చాట్కి ఒక టైటిల్ పెట్టుకోవడం అనవాయి చేస్తారు ప్రమోషన్స్. దీనికి కరువులో కుర్రాలు, కరువులో కుర్రాలు, కరువులో కుర్రాలు పెట్టుకున్నాం మరి ఇద్దరు. కరువులో కరువులో కుర్రాలు మాస్టర్ మీకు అర్థమంత టైటిల్ కరువులో కుర్రాలు టైటిల్ పేరు, దానికి మీరు మ్యాచ్ అవుతున్నారా ఒకసారి ఆలోచించండి. కరువులో కుర్రా లేదు తమ్ముడు, ఏంటి లుంగి కట్టుకొని తెల్ల దాడి పెట్టుకొని ముసలుడు అనుకున్నారా? అదిరిపోయిన జోక్ సినిమాలో ఫస్ట్ జోక్ అండి ఇదే కదా. అదే చెప్పండి ఏంటి దీన్ని కరువులో కుర్రాలు పెట్టేశాను. సో ఎప్పుడైనా ఈ మామూలు చదువుకున్న దగ్గర నుంచి కాలేజీ దగ్గర నుంచి సినిమా ఇండస్ట్రీ తర్వాత ఈ గ్యాప్లు ఎప్పుడైనా అర్థం చూసుకున్నప్పుడు అబ్బా చాలా కరువులో ఉన్నాను నేను అనుకున్నారా? ఇది చాలాసార్లు ఉంది. ఏమైందంటే బేసిక్గా చిన్నప్పుడు అంతా ఊళ్ళో అంత చదువు అంతా అయిపోయింది తెలుగు మీడియం అది ఇది ఏమైందంటే తిరుపతికి వెళ్ళాను స్కూల్ మొత్తం అంతా. అప్పటి వరకు అసలు అమ్మాయిలన్నా ఇదన్నా చాలా దూరంగా ఊళ్ళో పెద్ద ఉండేవాళ్ళు కదా అది ఇది. బయటకు వెళ్తే అక్కడ ఇంగ్లీష్ మీడియం కదా, అక్కడ ఎడ్యుకేషన్ అంటే మొత్తం 30 మంది ఇటు సైడ్ 30 మంది అటు సైడ్ ఉంటారు. కోఎడ్యుకేషన్ అనుకున్నాను, ఆర్టికల్ చూస్తే దరిద్రం అసలు. అబ్బాయిలు ఎక్కడైతే అమ్మాయిలు ఎదుగుదల కూడదో నుంచి అడన చూస్తే అడన ఉంటాను. మార్నింగ్ 8:30కి అందరు జాయిన్ అవుతారు కదా, అప్పుడు చూడడం తప్ప మళ్ళీ బ్రేక్లు తెచ్చే చూడడం తప్ప దొరికేవాళ్ళు కదా. అంత కరువు అంత మామూలు కరువు ఇంటర్మీడియట్ వరకు బా మొత్తం అంత ఇంట్రా మన లైఫ్ లేదు అసలు. ఇంకా లిటరల్గా ఎంత కరువు అంటే ఇంకా మా ఫ్రెండ్స్ మేము అందరం కూర్చున్నాడు అనుకుంటాం. అలా వెళ్ళేటప్పుడు ఒక ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, మరి పక్కన నుంచి వెళ్ళినప్పుడు పర్రపాటున అలా చున్నీ అలా తగిలినా కానీ అబ్బా ఆ రోజు ఈవినింగ్ ఎలా ఉంటుంది అది కొండ మీద వేరే పోయాడు నిజంగా మర్చిపోతుంది. ఆ రోజు ఈవినింగ్ పెద్ద డిస్కషన్, అప్పుడు ఉండేటి మెగాబైట్ చాక్లెట్స్ ఆ రోజు కొంచెం అలా ఫీలింగ్ ఎలా వచ్చేదే ఈరోజు నీకు కూడా తెలుసా ఇలా అమ్మాయి ఈరోజు నా పక్క నుంచి నడుచుకుంటే వెళ్ళిందా అమ్మాయి చున్నీ నాకు తగిలిందా అంటే వాడు ఆ రోజు పాట అంత కరువులో ఉండదు. ఇట్లా దానికైనా దూరంగానే నేను అడుగుతాను అడిగినప్పుడు చెప్పండి. ఓకే ఓకేనా సరే ఒక సెల్ఫ్ అప్పుడు దాని నన్ను కూర్చోబెట్టి రే రే లేదు మా సార్ సెకండ్ హాఫ్ కూడా నేను తెలుసా నేనే మేము అవును హీరో లేదు మాస్ సరే మాస్ ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ఆ కరువు తీరుని అందించదా అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బేసిక్గా చెప్పాలి కరువు అంటే వేరే అనుకుంటారేమో సోలో అబ్బాయిగా ఉండిపోయి అలాగ అబ్బాయిల మధ్యలో ఉండడం అనేది కరువు వేసుకోవాలి అంతే అంతే అది కదా బేసిక్. సో మాస్టర్ చెప్పండి సో మీకు వచ్చిన తర్వాత ఓకేనా ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా హ్యాపీ అంత హ్యాపీ అంటే కాలేజ్ డేస్ నుంచి ఓకే ఓకే ఇంకా హ్యాపీ ఇక్కడికి వచ్చిన బీటెక్ లైఫ్ ఆ కరువు నుంచి అలా కొంచెం బయటపడతాం. ఏదైనా సినిమా చూసినప్పుడు ఇంకొంచెం ఎక్కువైపోతుంది కదా బాధ నిజంగా కరువులో మాకు రాబో సినిమా చూసారు ఆ సినిమాలో హీరో చూడు లేకపోతే ఆ సీన్స్ చూడు అక్కడ గుర్తొస్తారు కదా అలా అలాంటి సినిమా ఏమైనా ఉంటుంది. ఈఎంఐ చేశారండి ఏమైనా చేస్తారు మా వర్గానికి అప్పుడే మేము బీటెక్లో జాయిన్ అయ్యాము. మమ్మల్ని అందరినీ అలా కొల్లగొట్టేసి ఈఎంఐ చేసే అసలు ఆ సినిమా చాలా రోజులు అలా గుర్తుండిపోయింది.